నగరంలో రెండు పెద్ద పెళ్లిళ్లు చేసుకునే విధంగా ఈ రోజు దాదాపు 5-6 కోట్ల రూపాయలతో షాదీ మంజల్ని ఏర్పాటు చేసుకున్నాం దానికి ఏదైతే ఇనాగరేషన్ కార్యక్రమానికి చేసిన పెద్దలు ప్రముఖ సినీ నటులు అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు పెద్దలు ఆలీ గారిని కోరంగానే ఆయన రావటం ఆయన చేతుల మీదుగా ఈ షాదీ మంజల్ని ఈ రోజు ఓపెన్ చేసుకున్నాం ముస్లిం సోదరులు ఎప్పుడూ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ముఖ్యంగా నాకు నా రాజకీయ ప్రారంభం నేను ఏదైతే కార్పొరేటర్ గా చేసిన రోజు నుంచి ఆ రోజు సింహభాగంగా నాకు ముస్లిం సోదరులు నన్ను ఆ రోజు అక్కడి నుంచి ఇప్పుడు దాకా నన్ను దీవిస్తూ ముందు తీసుకెళ్తున్నారు అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అండగా ఉన్నారు ఈ రోజు నెల్లూరు నగరంలో ఈ రోజు ఈ షాదీ మంజలే కాకుండా వచ్చే రంజాన్ కి ఇంకొక షాదీ మంజల్ జనార్దన్ రెడ్డి కాలనీలో 3 కోట్ల రూపాయలతో ఆ షాదీ మంజల్ కూడా పూర్తి చేసుకుంటాం అలాగే ముస్లిం సోదరులకి గోష హాస్పిటల్ సంబంధించి ఇప్పటికే పనులు సగం పూర్తయిని వచ్చే రంజాన్ కల్లా కూడా నెల్లూరు జిల్లా మైనారిటీ సోదరులందరూ కూడా చిరకాల కోరిక ఒక గోష హాస్పిటల్ ఉండాలని దాన్ని కూడా వచ్చే సంవత్సరం కల్లా కూడా పూర్తి చేసుకొని ఏదైతే మైనారిటీ సోదరులు అండగా ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఎప్పుడు అండగా ఉండే విధంగా వాళ్ళు ఎప్పుడు బాగు కోరే విధంగా వాళ్ళకి ఇంకా కూడా మెరుగైన ఈ రోజు ఇక్కడ పెళ్లి కూడా కమిటీ సభ్యులు ఇక్కడ స్థానిక ముస్లిం పెద్దలందరినీ కూడా కూర్చోబెట్టుకొని అతి తక్కువకే ఏదైతే ఇంత పెద్ద షాదీ మంజల్ నగరంలో ప్రముఖ షాదీ మంజల్తో పోటీ పడే కళ్యాణ మండపంతో పోటీ పడే విధంగా ఈరోజు కట్టడం జరిగింది వాటితో పోలిస్తే చాలా తక్కువకి అంటే వాళ్ళందరితో కోరిక మేరకు ఎంత తక్కువ పెడితే ప్లస్ దీనికి మెయింటెనెన్స్ కూడా ఎందుకంటే దీనిలో రిపేర్లు వచ్చినా దానికి సరిపోయే విధంగా అంత తక్కువతో కూడా తొందరలోనే వారం రోజుల్లోనే ఒక కమిటీ ఏర్పాటు చేస్తామని చెప్పి తెలియజేస్తున్నాం ఈ కానికి సహకరించిన పెద్దలందరికీ కూడా ధన్యవాదాలు ముఖ్యంగా మా ముఖ్యమంత్రి గారికి దీన్ని ఇంకా 2-3 ఏదైతే షాదీ మంజల్ కానీ వాటిలన్నిటి కూడా అలాగే ఈరోజు రంజాన్ పవిత్రమైన రంజాన్ పండుగ నాడు చిట్ట చివరిన శుక్రవారం నాడు దీన్ని ఓపెన్ చేసుకున్నాం ఈరోజు వచ్చిన ఆలీభాయ్ గారికి ప్రత్యేకమైన నెల్లూరు జిల్లా నెల్లూరు నగరం ముస్లిం సోదరులందరి తరఫున కూడా మేము ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఇంకా కూడా మంచి కార్యక్రమాలు చేసే విధంగా ముందుకు వెళ్తామని చెప్పి తెలియజేస్తా ఉన్నాం